వల్ల 1,444 crores ఇన్వెస్ట్మెంట్ జరిగింది. 7,100 నిరుద్యోగ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలను కల్పించింది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ అవర్ ప్రౌడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ద బాహుబలి ఐ కెన్ సే ఆఫ్ కార్. Well, now we are in Andhra Pradesh. Just hold on, sorry. We are in Andhra Pradesh now. We have started the meeting in fact 6 months ago. 2009, the place in the fastest growing mobile phone market in the world. A time when foreign companies ruled the roost and transformation. भारतीय स्मार्टफोन कंपनी कार्बन मोबाइल्स ने लॉन्च किया ड्यूल सिम वाला नया बजट स्मार्टफोन का 8, 7, 5, 3, 1. Here we go. I request Sri Nara Lokesh Babu garu to unveil the phone for us along with our Amarnath Reddy garu. You all can see now the very new mobile from Carbon. For the first time ever, we are launching Carbon V9 Pro Mobile. It has amazing features, 8 megapixel camera, face beauty, face ID, fingerprint option undi, inka chala amazing features unnai with a reasonable price. Pedda phone lu konukokaledu, takku amount ke ee phone koni pedda phone konukuna feel ni manam teeskochu. ఈరోజు ఈ ప్రాంతంలో, ఎందుకంటే నా దాదాపు ఇక్కడే ఎయిర్పోర్ట్లో 35 సంవత్సరాల నుంచి కూడా నేను ఎయిర్పోర్ట్కు వస్తూ ఉన్నా, చూస్తూ ఉన్నా. ఈ ప్రాంతంలో కనీసం ఒక మొక్క కూడా మొలిసే పరిస్థితి లేదు, పూర్తిగా కూడా చౌడు భూములు. ఈరోజు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వాల్లో 2014 మునుపు రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఎక్కడ కానీ ఇండస్ట్రీ సక్రమంగా నడిచిన సందర్భం లేదు, ఇండస్ట్రీ పరిస్థితి కూడా బాగాలేదు. అయితే ఈరోజు ఇక్కడ ఈఎం ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ 1 and 2 రెండిట్లో కూడా ఒకే రోజు దాదాపు 10 ఇండస్ట్రీస్కు ఫౌండేషన్ వేయడం, కార్బన్ ఇండస్ట్రీ ప్రారంభోత్సవం చేసుకోవడం, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి విజన్, నారా లోకేష్ గారి పట్టుదల అని చెప్పే సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. ఈరోజు రాష్ట్రంలో ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చేటువంటి అవకాశం ముఖ్యమంత్రి గారు విభజన అయిన తర్వాత 24 గంటలు కరెంటు కొరత లేదు. పరిశ్రమలకు సంబంధించి చాలా పాలసీలు, దాదాపు 10 పాలసీలు సరళీకృతంగా కూడా తీసుకురావడం, అదేవిధంగా సింగిల్ డెస్క్ పోర్టల్ కింద 21 రోజుల్లోనే మరి పరిశ్రమలకు అనుమతులు కలిగించడం, ఎక్కడైనా స్టిపులేటెడ్ టైం లోపల పరిశ్రమలకు అనుమతులు ఇవ్వకపోతే డీమ్ టు బి పర్మిటెడ్ అని క్లాజులు తీసుకురావడం. ఈరోజు భారతదేశంలోనే కంటిన్యూస్గా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ప్రథమ స్థానాన్ని ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఈరోజు పరిశ్రమల శాఖ ద్వారా కలుగుతూ ఉందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తూ ఉన్నా. ఇవన్నీ తీసుకొచ్చిన దానివల్లనే
ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మరి చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడికి వెళ్ళినా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెడతామని వచ్చేటువంటి పరిస్థితి మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా కంటిన్యూస్గా పార్ట్నర్షిప్ సమ్మిట్లు చేయడం, దాదాపు 20 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు చేయడం, ఆ ఎంఓయూలు కూడా మరి మీరు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎంఓయూలే కాకుండా చేసినటువంటి ఎంఓయూలు మొత్తం కూడా పైప్ లైన్లో పెట్టడం, ట్రాక్ చేయడం, కంటిన్యూస్గా ట్రాక్ చేసి వీటిని ఈరోజు కన్వర్జన్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అటువంటి పాలసీల్లో అనుకూలమైనటువంటి పాలసీలు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేయడం కానీ, ఇంకొక పక్క వాళ్ళకు కావాల్సినటువంటి ఎంప్లాయ్మెంట్ పైన కూడా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఆ ఎంప్లాయ్మెంట్ ఎవరైతే స్థానికంగా ఉండేటువంటి ఎంప్లాయ్మెంట్ ఉందో దానికి మొత్తానికి కూడా ఈరోజు వాళ్ళ యొక్క స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆ స్కిల్ డెవలప్మెంట్ కూడా ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ద్వారా 100 కోట్ల కార్పస్ ఫండ్తో ఆ కార్యక్రమాన్ని కూడా ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉందని చెప్పి సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తూ ఉన్నా. ఈ కార్యక్రమాలన్నీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన పైన ఉండేటువంటి నమ్మకంతోనే ప్రపంచంలోనే అతి పెద్ద ఆటోమొబైల్ సంస్థ కియా లాంటి ఇండస్ట్రీ The first time I met him was at, I think, 11:30 or 12 in the night. I was in Bangalore for a conference. And that is when I met Sudhirji, and we had a very long discussion on how Andhra Pradesh can truly be transformed into the electronics manufacturing capital, not only for India, but also for the region. Suryanarayan Garu, CEO of Exatron. Sunil Vachani, who heads Dixon. You know, Sunil ji was one of the very early believers in the story around Tirupati, and he committed his investments very early on in the journey. Pradeep Bakshi ji, MD CEO of Voltas. Of course, our very own son of the soil, Guru, who is the CMD of both EMC One and also heads Celcon. So we've started calling Guru Dada. You know, Guru also bullies the minister, but for the interest of the state. Guru was one of the very early members in our journey. He is the person who came and explained to me that the kind of potential that exists in the entire electronics manufacturing space. So thank you, Guru, for really driving this entire journey. Of course, next to Guru, we have our very own Josh. And Josh heads Foxconn India. So Josh has his facility in Sri City. I think close to 18,000 women work in 3 shifts, and Josh is a big believer that women are more efficient than men, and I do agree with you, Josh, on that. So thank you for all the support, Josh. And of course, going to, there's a lot of competition in the space, but it was Pankaj ji who actually convinced all the investors that yes, Andhra Pradesh is the right state, and the reason for it is very clear, that there is a person called Chandrababu Naidu. So thank you, Pankaj ji, for all the support. It means a lot. And we also have Amarnath Reddy garu, who is also the industries minister, the local member of legislative assembly Gopal Krishna Reddy garu. Then we have MLA Tirupati Sugnamma garu. We have the ZP chairperson Giravani garu. To all the other dignitaries on the dais, to students who are here, and to Carbon employees and family members. I know it is a Sunday, and I'm sure all of you are cursing me. But this was the best day. Everyone said that 10th of Feb is a very auspicious day, and all the muhurt and all the stars have aligned, and therefore that is why we chose this day to actually have this memorable journey. You know, for me, it brings back fond memories.
మై ఫ్యామిలీ ఈజ్ ఫ్రమ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ అండ్ ఎవ్రీ సమ్మర్ ఐ వాజ్ సెంట్ టు అవర్ విలేజ్ నారవారిపల్లి. సో ఐ హావ్ సీన్ హౌ ది ఎయిర్పోర్ట్, యు నో, ది తిరుపతి ఎయిర్పోర్ట్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్, యు నో, ఫ్రమ్ బీయింగ్ అ టిన్ షెడ్ దెన్ టు యాక్చువల్లీ హ్యావింగ్ ఇట్స్ ఓన్ ఫెసిలిటీ అండ్ టుడే యాక్చువల్లీ హ్యావింగ్ అన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. బట్ ఇన్ దిస్ జర్నీ వాట్ డిడ్ సంథింగ్ దట్ డిడ్ నాట్ చేంజ్ ఇస్ థింగ్స్ అరౌండ్ ద ఎయిర్పోర్ట్. యు నో, ద సాయిల్ ఇస్ నాట్ ఫర్టైల్ టు గ్రో ఎనీథింగ్ హియర్, సో నథింగ్ చేంజ్డ్. ఐఎమ్ 36 ఇయర్స్ ఓల్డ్ అండ్ ఇన్ 34 ఇయర్స్ ఆఫ్ మై జర్నీ నథింగ్ హెస్ చేంజ్డ్ హియర్, ఇట్ వాస్ ద సేమ్. బట్ టుడే వాట్ యు సీ వెన్ పీపుల్ గెట్ డౌన్ హియర్, యు ఆర్ యాక్చువల్లీ సీయింగ్ హోప్. టుడే యు ఆర్ సీయింగ్ దట్ ది నెక్స్ట్ సిలికాన్ సిటీ ఫర్ దిస్ వరల్డ్ ఇస్ గెటింగ్ క్రియేటెడ్. And as Josh has said, all the movers and shakers of the industry are on this dais, and I really thank them for their kind blessings. You know, Andhra Pradesh is a new state. We were a state that was created in 2014. What something many don't know is that we had the lowest per capita income when the state got created. Our manufacturing contribution to GDP was 1/3 the national average. Our services contribution to GDP was half of national average. So Andhra Pradesh was predominantly an agrarian economy. With this in the background, our Honorable Chief Minister set out on a bold vision. And his vision was that by 2022, we have to be among the top three states in per capita income. By 2029, we have to be the number one state not only in per capita income but also in happiness, and by 2050 actually compete with South and Southeast Asian countries on both per capita income and happiness. I believe that it's a very strong and a bold vision. In the last 4.5 years, we've made an amazing journey. Andhra started off as a $80 billion economy. In the last 4 years, we've added $60 billion to it. So today Andhra Pradesh is a $140 billion economy. We have doubled our per capita income here in the state of Andhra Pradesh. Particularly the carbon family, for reality wasn't exactly easy to build. We've had challenges in our journey. That is why it took this long. But I really want to thank all of you from bottom of my heart, and in particular to Sudhir's family for really being the force behind him and not holding him back in investing in the state of Andhra Pradesh. Pon Sri Pradeep Bhakshi ji, MD of Voltas,